హాయ్ హలో, వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీరాని. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేసిన సినిమాలు, పాత్రలు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. భాషతో సంబంధం లేకుండా గుండెల్లో పెట్టుకుని ఆరాధించే ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి విజయ్ సేతుపతి తన కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తన మైలురాయి చిత్రం మహారాజాతో ఆయన ఆడియన్స్ను పలకరించారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉంది, ఆడియన్స్ని ఆకట్టుకుంటుందా లేదా అనే సంగతులు చూద్దాం. ఈ సినిమా రివ్యూలోకి వెళ్తే ముందు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. కెరీర్లో 50 సినిమా అంటే ఓ పెద్ద డైరెక్టర్ పెద్ద బ్యానర్పై చేయాలి, కానీ ఇలా డెబ్యూ డైరెక్టర్తో చేస్తున్నారు ఏంటి సార్ అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి విజయ్ సేతుపతి సమాధానమిచ్చారు. నిజమే, పెద్ద డైరెక్టర్తో సినిమా చేస్తే ఓపెనింగ్స్ బాగా రావచ్చు, కానీ థియేటర్లలో అది కొద్ది రోజులు ఆడాలంటే అందులో మంచి కథ ఉండాలి. ఇందులో ఒక మంచి కథ ఉంది, అంతకంటే గొప్ప స్క్రీన్ ప్లే ఉంది. ఈరోజు నితిలన్ కొత్త డైరెక్టర్ కావచ్చు, కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పెద్ద డైరెక్టర్ అవుతాడు అంటూ విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సడన్గా ఆ కమెంట్ను ఇక్కడ ఎందుకు ప్రస్తావించామనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే విజయ్ సేతుపతి అన్న మాటలు నిజంగానే నిజమయ్యాయి. ఈ సినిమాలో ఓ మంచి కథ ఉంది, అంతకంటే గొప్ప స్క్రీన్ ప్లే ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మాస్తి.